మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకందరికీ కూడా మా ప్రేమస్వరూపి స్వార్థ పరిచర్య వారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొనిచున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క కృపను బట్టి, ఆయన మహిమ కలిగిన ఆశీర్వాదమును బట్టి గత కొన్ని వారాలుగా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి, దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవడానికి, ఆత్మీయతలో ఎదుగుదల నిమిత్తమై విశ్వాస జీవితములో ప్రార్థనా జీవితములో ఎలా ఎదగాలో మనమందరము కూడా దేవుని యొక్క మాటల ద్వారా నేర్చుకుంటున్నందుకై ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమముల యొక్క కొనసాగింపు నిమిత్తమై మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. జనవరి మాసము నుండి ఈ యొక్క కార్యక్రమాలను మరింత నూతనముగా మరి ఏర్పాటు చేయాలని, నూతనముగా జరిగించాలని, ఇంకాను ఈ యొక్క కార్యక్రమాలని జనవరి మాసము నుండి నూతన సంవత్సరము నుండి ఇంకా ఒక మహిమకరముగా దేవుని కొరకు అనేకుల ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఒక బలమైనటువంటి సాధనముగా తయారు చేయాలని ఆశపడుతూ ఉన్నాం, ఆ దిశగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్య కొరకు, ఈ మంచివాడి కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. ఈ దినం యొక్క ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేతబట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరిచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోతున్నాను, నెనికను వారిని దాటిపోను. చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరి ఒక పర్యాయము యేసు రక్తము చేతబట్టుకొని నీ పాదదాసుడిగా, నీ చేతిలో ఒక కులివాడిగా మా ప్రభువా నీ యొక్క పాదములు ఎద్దుకు వచ్చి ఉంటుండగా, నీ మాటలు ధ్యానము చేయ సిద్ధపడుతూ ఉంటుండగా, నేనే తగ్గాలి, మీరే హెచ్చింపబడాలి. నీ మహిమ కలిగిన మాటల చేత, నీ బలమైన వాక్కుల చేత తండ్రి మా ప్రభువా ఈ మంచి వాడిని అభిషేకించి ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభువా మీరే మాట్లాడి ముచ్చటించి మహిమ పొందమని, ఈ వర్తమానాన్ని విరిచి పంచిపెట్టుమని ఏసునామం అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రియ జనాంగమా, ఆమోసు ప్రవక్తతో జీవము కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచెను. ఆమోసు తనకు కలిగినటువంటి దర్శనాన్ని, ఆమోసు తను పొందుకున్నటువంటి దర్శన భాగ్యాన్ని తెలియపరుస్తూ ప్రవచనాత్మకమైనటువంటి మాట మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే, జీవము కలిగిన దేవుడు మట్టపు గుండు చేతబట్టుకొని అదే గుండు చేత చక్కగా నిర్మించబడిన ఒక గోడ మీద నిల్చొని నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఇదిగో నేను జనుల మధ్య, ఇశ్రాయేలుల మధ్య, నా ప్రజల మధ్య నేను మట్టపు గుండు వేయబోచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మట్టపు గుండు అంటే ఏమిటి? మట్టపు గుండు అనగా ఇల్లు కట్టేవారికి, గోడలు కట్టేవారికి, తాపీ మేస్త్రులకి, తాపీ పని చేసేవారికి బాగా తెలుస్తుంది మట్టపు గుండు అంటే ఏమిటో. మట్టపు గుండు అనగా
ఒక తాపీ మేస్త్రి గోడను చక్కగా నిర్మిస్తూ ఇటుకురాళ్ళ చేత గోడను చక్కగా కడుతూ అది వంకరగా ఉన్నదా లేకపోతే సమానంగా ఉన్నదా, ఆ ఇటుక రాయి ఆ సిమెంటు సరి సమానంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక దారానికి కట్టినటువంటి ఒక గుండు గోడమట చక్కగా పెట్టుకొని ఆ గోడ వంకరగా వస్తుందా లేకపోతే తిన్నగా వస్తుందా అని తెలుసుకోవడానికి, అతడు గ్రహించడానికి ఆ గోడ యొక్క పరిణామక్రమము ఎలా ఉంది అని తెలుసుకోవడానికి తాపీ మేస్త్రి చేసే పనేమిటి అనంటే మట్టపు గుండు పెట్టి దాని యొక్క పరిణామక్రమాన్ని గమనిస్తూ ఉంటాడు. ఎలా కట్టబడుతుంది గోడ అని తెలుసుకోవడానికి, ఎలా నిర్మించబడుతుంది గోడ అని గ్రహించడానికి, ఎలా కడుతున్నాను గోడ అని తెలుసుకోవడానికి తాపీ మేస్త్రి ఉపయోగించేటువంటి ఆ సాధనము పేరు, పనిముట్టు పేరు మట్టపు గుండు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి మట్టపు గుండు చేతబట్టుకొని అదే గుండు చేత చక్కగా నిర్మించబడినటువంటి ఒక గోడ మీద జీవము కలిగిన దేవుడు నిలవబడి, శక్తి కలిగిన దేవుడు, పరాక్రమము కలిగిన దేవుడు, అన్ని నామముల కన్నా పైనామమైనటువంటి దేవుడు ఆ మట్టపు గుండు చేతబట్టుకొని గుండు చేత నిర్మించబడినటువంటి చక్కగా నిర్మించబడినటువంటి గోడ మీద నిలువబడి ఆమోసు ప్రవక్తతో మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓ ఆమోసు, నా ప్రజల మధ్య నా చేతిలో ఉన్న మట్టపు గుండు నేను వేయబోచున్నాను. ఎందుకు వేస్తున్నాడండి మట్టపు గుండు? వేయవలసిన అవసరం ఏమిటి ఆయనకి? వేయవలసినటువంటి అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? తన ప్రజల మధ్య, తన జనుల మధ్య జీవము కలిగిన దేవుడట మట్టపు గుండు వేస్తున్నాడట. ఎందుకు ఉపయోగిస్తారు మట్టపు గుండుని? నిర్మించబడుతున్నటువంటి గోడ చక్కగా ఉందా లేదా, చక్కగా నిర్మించబడుతున్నదా లేదా, సక్రమముగా ఆ వంకర టింకరు లేకుండా చక్కగా నిదానముగా నిటారుగా కట్టబడుతుందా లేదా అని గ్రహించడానికి, తెలుసుకోవడానికి ఉపయోగించబడే మట్టపు గుండిని జనుల మధ్య దేవుడు వేస్తానంటున్నాడు. ఏమిటండి ఆంతర్యము? ఏమిటండి మర్మము? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మట్టపు గుండు ఎందుకు వేస్తున్నాను అని అంటున్నాడంటే, ప్రజలు తాము కట్టుకుంటున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని వాడు ఎలా కట్టుకుంటున్నారు? చక్కగా సక్రమంగా కట్టుకుంటున్నారా లేకపోతే వంకర టెంకరగా కట్టుకుంటున్నారా? గ్రహించడానికి నేను మట్టపు గుండు వేస్తున్నాను. మట్టపు గుండు వేస్తే అది వంకరగా కట్టబడుతుందా లేకపోతే చక్కగా నిటారుగా కట్టబడుతుందా? గ్రహింపు వచ్చేస్తుంది పని చేస్తున్నటువంటి వ్యక్తికి. వంకర వచ్చినప్పుడు ఆ వంకరని సరిచేస్తాడు. మట్టపు గుండు వేయడం వల్ల ఉపయోగం ఏమిటి అనంటే, వంకరగా కట్టబడుతున్నటువంటి గోడ, అరే ఒక పక్కన వంకర వచ్చింది అని చెప్పి ఆ మట్టపు గుండు ద్వారా గ్రహించి వెంటనే దాన్ని సక్రమముగా దాన్ని సరిచేయడానికి అతడు ఉపయోగిస్తాడు ఆ సాధనాన్ని. అదే సాధనాన్ని నేను నా జనుల మధ్య, నా ప్రజల మధ్య నేను వేయబోతున్నాను. ఎందుకో తెలుసా? వారి ఆత్మీయ జీవితాలు, వారి విశ్వాస జీవితాలు ఎలా కట్టుకుంటున్నారో నేను సరితూచాలి. వారి ప్రార్థనా జీవితాలు ఎలా కట్టుకుంటున్నారో నేను చూడాలి. పాత నిబంధన గ్రంథములో జీవము కలిగిన దేవుడు మట్టపు గుండు వేస్తున్నాను అని అంటున్నాడు ఆమోసు ప్రవక్త ద్వారా, రైట్? ఇప్పుడు సిలువకు ముందు, సిలువకు తరువాత, యేసుక్రీస్తు ముందు, యేసుక్రీస్తు తరువాత, అపోస్తలుడైన పౌలు, జీవము కలిగిన దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా అదే మర్మాన్ని, అదే సత్యాన్ని, అదే జీవము కలిగిన మాటని అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి 15వ వచనం వరకు నేను చదువుతాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, గుర్తుపెట్టుకోండి, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏలయనగా వేయబడినది తప్ప
మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధన గ్రంథములో క్రీస్తు ఈ లోకములోనికి రాని దినాల్లో, క్రీస్తు ఈ లోకములోనికి ప్రవేశించినటువంటి దినాల్లో యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ, ప్రవక్తల ద్వారా దర్శన రూపకముగా మాట్లాడుతూ, ప్రవక్తల ద్వారా దర్శన రీతిగా మాట్లాడుతూ ఆమోసు ప్రవక్తతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, ఆమోసు ప్రవక్త, ఆమోసు, నేను నా ప్రజల మధ్య నేను మట్టపు గుండు వేస్తున్నాను. ఎందుకో తెలుసా? వారు ఎలా కట్టుకుంటున్నారో, వాళ్ళు ఎలా నిర్మించుకుంటున్నారో, వారి ఆత్మీయ జీవితాలు ఎలా వారు తయారు చేసుకుంటున్నారో నేను గ్రహించడానికి, తెలుసుకోవడానికి నేను వారి మధ్య మట్టపు గుండు వేయబోతున్నాను. నేను మట్టపు గుండు వేస్తున్నాను. పాత నిబంధన గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములోనికి, క్రీస్తు యొక్క కాలములోనికి వచ్చేటప్పటికే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, ఇది నా సొంత ఆలోచన, సొంత ఉద్దేశములు, సొంత తలంపులు కాదండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున మీతో మాట్లాడుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీతో మాట్లాడుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన మహిమ కలిగిన ఆశీర్వాదమును బట్టి మీతో మాట్లాడుచున్నాను. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మహదైశ్వర్యమును బట్టి నేను మీతో మాట్లాడుచున్నాను. ఏమనో తెలుసా? దేవుని యొక్క కృపను బట్టి శిల్పకారుని వలె పునాది వేసి తిని, శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. వేయబడిన పునాది క్రీస్తే. ప్రతి ఒక్కడు కూడా అపోస్తులు వేసినటువంటి పునాదుల మీద, అపోస్తులు వేయబడినటువంటి పునాది మీద, అపోస్తులు వేసినటువంటి బలమైనటువంటి పునాది మీద ప్రతి ఒక్కరూ కూడా వారి ఆత్మీయ జీవితాలని, వారి విశ్వాస జీవితాలని, వారి ప్రార్థనా జీవితాలని చక్కగా కట్టుకుంటున్నారు, చక్కగా నిర్మించుకుంటున్నారు, చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నారు. మంచిది. ప్రదేవుని బిడ్డలారా, ఎలాగూ కట్టుచున్నాడో, ఇది మెయిన్ పాయింట్. ఎలయనగా ఎలాగు కట్టుచున్నాడో, ప్రతివాడు కట్టుచున్నటువంటి కట్టడం మీద జాగ్రత్తగా వారికి వారే చూసుకోవాలి అనంట. ఎంత మర్మముతో కూడిన మాట అండి. అక్కడేమో జీవము కలిగిన దేవుడు మట్టపు గుండు వేసి నేను చూస్తానంటున్నాడు. అక్కడేమో ఇశ్రాయేలుల మధ్య ఎలా కట్టుకుంటున్నారో మట్టపు గుండు వేస్తానంటున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? వేయబడిన పునాది యేసుక్రీస్తే, వేయబడిన పునాది యేసుక్రీస్తే. పునాది మీద కట్టుకొనుచున్నటువంటి ఆత్మీయ విశ్వాస గృహము ఎలాంటిదో మీకు మీరే జాగ్రత్తగా చూసుకోండి. వేరే ఎవరు చూడరు. మీ పాస్టర్ గారు, లేకపోతే మీ సేవకులు, మీ దగ్గర ఉన్నటువంటి సేవకులు, సేవకురాండ్రు చూడరు. వేయబడినటువంటి పునాది మీద, అపోస్తులు వేసినటువంటి పునాది మీద మీరు మీ ఆత్మీయ జీవితాలని, మీ విశ్వాస జీవితాలని, మీ ప్రార్థనా జీవితాలని ఎలా కట్టుకుంటున్నారో మీకు మీరే జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. జాగ్రత్తగా మట్టపు గుండు మీకు మీరే వేసుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడైన అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అక్కడేమో పాత నిబంధన గ్రంథములేమో యెహోవా దేవుడే మట్టపు గుండు వేస్తానంటున్నాడు నా జనుల మధ్య. ఇక్కడేమంటున్నాడు తెలుసా? మీకు మీరే మట్టపు గుండు వేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఎలా కట్టుకుంటున్నారు, ఏ విధముగా నిర్మించుకుంటున్నారు, ఏ విధముగా మీ ఆత్మీయ గృహాల్ని కట్టుకుంటున్నారో మీకు మీరే పరిశీలన చేసుకోండి. ప్రార్థనలకు వెళుతున్నాం, విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, ప్రార్థనా జీవితంలో బలమైనటువంటి సాధనాలుగా వాడబడుతున్నాము అని ప్రకటన చేసుకుంటున్నాం, ప్రచారం చేసుకుంటున్నాం. మంచిదే, నేను కాదనడం లేదు, ఎవరిని విమర్శ చేయడం లేదు. కానీ కట్టబడుతున్నటువంటి విశ్వాస జీవితము, కట్టబడుతున్న ఆత్మీయ గృహము, కట్టబడుతున్నటువంటి ప్రార్థనా జీవితము ఎలా కట్టబడుతుందో, ఎలా నిర్మించబడుతుందో, ఎలా ఏర్పాటు చేయబడుతుందో మనకి మనమే జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలట. ఎలా కట్టబడుతుంది నా ఆత్మీయ జీవితం? ప్రార్థనకు వెళుతున్నాను, చర్చికి వెళుతున్నాను, ఆరాధనకు వెళుతున్నాను, విశ్వాసములు నిలబడుతున్నాను. నా ఆత్మీయ జీవితము, నా విశ్వాస జీవితము, నా ప్రార్థనా జీవితము ఎలా కట్టబడుతుంది, ఎలా నిర్మించబడుతుంది, ఎలా నేను నా విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నాను, ఎలా నా ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకుంటున్నాను,
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా చాలా మర్మముతో కూడిన మాట మాట్లాడుతున్నాడు. అక్కడేమో మట్టబుగుండు నేను వేస్తాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? మీకు మీరే జాగ్రత్తగా చూసుకోండి, మీకు మీరే జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన ఉద్దేశ్యములు, లోక సంబంధమైన పాపములను బట్టి విశ్వాస జీవితంలో ప్రయాణము చేస్తున్న నీ ఆత్మీయ జీవితము ఎలా కట్టబడుతుందో, ఎలా నిర్మించబడుతుందో, ఎలాగూ బలమైన పునాది మీద కట్టబడిన ప్రాకారం కలిగిన పట్టణము వలె ఎలా కట్టుకుంటున్నావో జాగ్రత్తగా నీకు నీవే పరిశీలన చేసుకోమంటున్నాడు. ఎవరికి సమాధానం చెప్పని అవసరంలా, నీకు నువ్వు సమాధానం చెప్పుకో. ఎవరికి సమాధానం చెప్పొద్దు, మీ సేవకులకో, మీ పాస్టర్లకో, మీ ఆత్మీయ తల్లిదండ్రులకో సమాధానం చెప్పొద్దు. నీకు నీవే చెప్పుకో, నేను ఎలా కట్టుకుంటున్నాను ఆత్మీయ జీవితాన్ని, ఏ పునాది మీద నిర్మించుకుంటున్నాను, ఏ పునాది మీద నా విశ్వాస జీవితాన్ని నిర్మించుకుంటున్నాను, ఏ పునాది మీద నా ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటున్నాను. రాయబడిన మాటలు ఏమిటో తెలుసా? ఎవడైనను ఈ పునాది మీద, ఆ పునాది ఏంటి? యేసుక్రీస్తే. ఎవడైనను వేయబడినటువంటి ఈ పునాది మీద బంగారము, నెంబర్ వన్ పాయింట్, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, నాలుగవది కర్ర, గడ్డి, కొయ్యకాలు, వీటి చేత తమ ఆత్మీయ జీవితాలని, తమ ఆత్మీయ గృహాల్ని కట్టుకొని వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. జాగ్రత్తగా గమనించండి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని ఎట్లాంటిదో బయలుపరచబడును. అది నెంబర్ వన్ పాయింట్. ఎప్పుడు బయలుపరచబడుతుంది? ఆత్మీయ జీవితం అనే విశ్వాస గృహము పునాది మీద కట్టబడుచున్నప్పుడు బంగారంతో కట్టుకుంటున్నావా, వెండితో కట్టుకుంటున్నావా, వెలగల రాళ్ళతో కట్టుకుంటున్నావా, లేదనంటే కర్రతోనో, గడ్డితోనో, కొయ్యకాళ్ళతోనో కట్టుకుంటున్నావా? ఎలా కట్టుకుంటున్నావో నీ పని ఎప్పుడు బయలుపడుతుందో తెలుసా? అగ్ని చేత కాల్చబడినప్పుడు నీ పనితనం బయటపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిటండి అగ్ని? అగ్ని చేత కాల్చబడినప్పుడు రాయబడిన సత్యం అదే. మరియు వాని వాని పని ఎట్టిదో, వాని వాని పని ఎలాంటిదో, వారి వారి పని ఎట్టిదో అగ్ని చేత కాల్చబడినప్పుడు అగ్నియే పరీక్షించును. ఏమిటి పరీక్షించేది? అగ్ని పరీక్షిస్తుందంట. ఎలా కట్టుకుంటున్నావో, నీ పని ఎలా ఉంటుందో, నీ పని ఎంత చక్కగా ఉందో, నీ పని ఎలా కట్టబడుతుందో, నీ ఆత్మీయ జీవితం ఎలా కట్టబడుతుందో అగ్ని పరీక్షిస్తుందట, అగ్ని పరీక్ష చేస్తుందట. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆరు మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమిటండి అది? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఆరు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసిన మాట ఏమిటి అనంటే, వేయబడిన పునాది మీద, అపొస్తలులు వేసినటువంటి పునాది మీద, అపొస్తలులు వేయబడినటువంటి పరిచర్య పునాది మీద, అపోస్తులు వేసినటువంటి ఆత్మీయ భక్తి అనే పునాది మీద ప్రతి ఒక్కడూ కూడా ఆత్మీయ గృహాల్ని కట్టుతున్నారు, విశ్వాస గృహాల్ని కట్టుకుంటున్నారు, ప్రార్థనా గృహాల్ని కట్టుకుంటున్నారు. కట్టుకుంటున్న వారు బంగారంతో కట్టుకుంటున్నారా, వెండితో కట్టుకుంటున్నారా, వెలగల రాళ్లతో కట్టుకుంటున్నారా, లేకపోతే కర్రతోనో, గడ్డితోనో, కొయ్యకాలుతోనో కట్టుకుంటున్నారా? అది ఎలా కట్టుకుంటున్నారో అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు, అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు వాని పని ఎట్టిదో తెలిసిపోద్ది. డౌట్ లేకుండా తెలిసిపోద్ది అంతే. ఎలా కట్టుకుంటున్నావో అగ్ని వచ్చి పరీక్ష చేస్తుంది. ఏమిటండి అగ్ని? శ్రమలనే అగ్ని, శోధనలనే అగ్ని, నిందలనే అగ్ని, అవమానములనే అగ్ని. ఈ అగ్ని చేత కాల్చబడినప్పుడు, బంగారం అగ్నిలో కాల్చబడితే ఏమవుద్దండి? బంగారం అనుకుంటుంది కదా, నేను అగ్నిలో కాల్చబడుతున్నాను. అగ్ని అనుకుంటుంది కదా, బంగారాన్ని కాల్చేస్తున్నాను, గట్టిగా ఉన్నటువంటి బంగారాన్ని, మాంచి దృఢంగా ఉన్నటువంటి బంగారాన్ని ఇదిగో నేను కాల్చివేస్తున్నాను, ఇదిగో నేను దహించేస్తున్నానని అగ్ని అనుకుంటుందంట. కానీ బంగారం ఏమనుకుంటుందో తెలుసా?
నేను అగ్నిలో కాల్చబడుతున్నాను, అగ్నిలో దహించబడుతున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బంగారము అగ్నిలో ఎంత కాల్చబడితే, ఎంత దహించబడితే అంత మైమరువు, అంత షైనింగ్, అంత శుద్ధ సువర్ణముగా ఆ బంగారము మారిపోతుందంట. దేవునికి మహిమ కలుగునిగాక. అప్పటి వరకు బంగారాన్ని కంటిన మకిలి, అప్పటి వరకు ఆ బంగారాన్ని కంటిన మురికి, అప్పటి వరకు ఆ బంగారము షైనింగ్ లేకుండా, మైమరువు లేకుండా, ఏమాత్రము కూడా చూడడానికి అందముగా లేనటువంటి స్థితిలో కనబడిన బంగారము అగ్నిలో కాల్చబడగానే, ఆ బంగారము అగ్నిలో దహించబడగానే వెంటనే అంట దానిలో ఉన్నటువంటి పరిపూర్ణమైన సౌందర్యము ఆ బంగారంలో నుంచి బయటకు వచ్చేస్తుందట. ఆ మాదిరిగానే వెండి కనబడుతుంది, ఆ మాదిరిగానే వెలగలరాళ్ళు కనబడుతున్నాయి. ఈ మూడు కూడా అగ్ని చేత కాల్చబడినప్పుడు ఏమాత్రము కూడా చెక్కు చెదరవు, వాటిలో ఉన్న షైనింగ్ బయటకు వస్తుంది అంతే. ఇంకొక మూడు ఉన్నాయండి. ఏంటా మూడు? కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇవి అగ్నిలో కాల్చబడ్డాయి అనుకోండి, ఏమవుతాయి? అగ్నిలో కాల్చబడినప్పుడు అవి బూడిదిగా మారిపోతాయి. గడ్డి అగ్ని చేత కాల్చబడింది, ఏమవుద్దండి? మంట అంటుకొని గడ్డి తగలబడిపోయి బూడిదైపోతుంది, బూడిదగా మిగిలిపోతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అగ్ని వచ్చి పరీక్షించినప్పుడు, అగ్ని చేత కాల్చబడినప్పుడు, అగ్ని పరీక్షించబడినప్పుడు ఈ మూడిటి యొక్క విధానము, ఆ మూడిటి యొక్క విధానము బయటపడిపోతుంది. అదే అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతున్నటువంటి మర్మముతో కూడిన సత్యము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ విశ్వాస జీవితాలని, మీ ఆత్మీయ జీవితాలని, మీ ప్రార్థనా జీవితాలని ఎలాగూ నిర్మించుకుంటున్నారో, ఎలాగూ ఏర్పాటు చేసుకుంటున్నారో, ఎలాగూ మీ ప్రార్థనా జీవితాలని కట్టుకుంటున్నారో, వేయబడిన పునాది మీద, యేసు క్రీస్తు అనే పునాది మీద, అపోస్తలులు వేసిన పునాది మీద ఎలా మీ విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నారో మీకు మీరే జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. బంగారంతో కట్టుకుంటున్నారా? బంగారంతో కట్టుకుంటున్నారా అంటే బంగారం అంతా అమ్మేసేసి బంగారంతో ఇల్లు కట్టుకోమని కాదు దాని అర్థం. అక్కడ శరీర సంబంధమైన బంగారం కాదు, ఆత్మ సంబంధమైన బంగారం. ఎంతగా కాల్చబడితే అంత షైనింగ్ వచ్చేస్తుందట, అంత అందముగా కనపడుతుందంట బంగారం. బంగారంతో కట్టుకుంటున్నావా, వెండితో కట్టుకుంటున్నావా, వెలగల రాళ్ళతో కట్టుకుంటున్నావా, పోతే కర్రతోనో, కొయ్యకాలుతోనో, గడ్డితోనో నీ విశ్వాస గృహాన్ని కట్టుకుంటున్నావా? నీకు నీవే జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఎందుకో తెలుసా? ఒక దినాన అగ్ని రాబోతుంది, ఒక దినాన అగ్ని వచ్చి దహించబోతుంది, ఒక దినాన అగ్ని వచ్చి పరీక్షించబోతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కట్టబడిన విశ్వాస గృహము, కట్టబడుతున్న ఆత్మీయ గృహము, కట్టబడుతున్న ప్రార్థనా గృహము ఎలాంటిదో నీకు నీవే పరిశీలన చేసుకో. బంగారంతో కట్టుకుంటున్నావా, వెండితో కట్టుకుంటున్నావా, వెలగల రాళ్ళతో కట్టుకుంటున్నావా, అగ్ని వచ్చి దహించినా సరే నా విశ్వాస గృహము పడిపోకుండా జాగ్రత్తగా నేను నిర్మించుకోగలను ప్రభువా, నిర్మించుకోవడానికి నాకు సహాయం చేయనాయనా అని నువ్వు ప్రార్థనలో నిలబడగలవా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, శక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మట్టపు గుండు చేత పట్టుకొని, మట్టపు గుండు చేత చక్కగా నిర్మించబడిన గోడ మీద నిలవబడి నా ప్రజల మధ్య మట్టపు గుండు వేయబోతున్నాను. అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతున్నాడు, ఓ సంఘమా, ఓ సంఘములో ఉన్న ప్రియ జనాంగమా, ఓ సంఘములో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రియ జనాంగమా, ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను. నా మాటలు కాదివి, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు నన్ను అభిషేకించిన ఆత్మీయ క్షేమాభివృద్ధిని బట్టి, దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఆ వేడిని బట్టి మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను, మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏమని మాట్లాడుతున్నాడంటే, వేయబడిన పునాది మీద, వేయబడిన పునాది మీద మీరు ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు, విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నారు. ఎలా కట్టుకుంటున్నారో మీకు మీరే పరిశీలన చేసుకోండి, మీకు మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకో తెలుసా? అగ్ని రాబోతుంది, అగ్ని రాబోతుంది, అగ్ని పరీక్షించబోతుంది, అగ్ని పరీక్షించబోతుంది. అగ్ని చేత అభిషేకించబడబోతూ ఉన్నారు,
అప్పుడు నువ్వు నిలబడాలి అని అంటే ఒక బలమైనటువంటి గృహాన్ని నువ్వు నిర్మించుకోవాలి. అగ్ని వచ్చి నిన్ను పరీక్షించినప్పుడు, అగ్ని వచ్చి నిన్ను దహించినప్పుడు, అగ్ని వచ్చి నిన్ను పరిపూర్ణముగా నిన్ను ఆవరించినప్పుడు నీవు ఎలా నిలబడగలవో అగ్ని పరీక్షిస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ప్రభువా, నేను బలమైనటువంటి ఆత్మీయ విశ్వాస గృహాన్ని నిర్మించుకోవడానికి నాకు సహాయం చేయనాయన అని నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి, ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. అట్లు ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, అటు విజ్ఞాపన చేయడానికి నువ్వు సిద్ధపడినట్లయితే, తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన అమూల్యమైన లేఖన మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఘనమైన మా రక్షకామయ అపారమైన ప్రేమకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరి యొక్క పర్యాయము నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, మరి యొక్క పర్యాయము తండ్రి నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించేవాడా మీకు వందనాలు, ప్రార్థనకు జవాబుని దాయిచ్చేవాడా మీకు వందనాలు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఇదిగో నేను ఆమోసు ప్రవక్త ద్వారా మీరు మాట్లాడుతున్నారు. నా ప్రజల మధ్య నేను మట్టపు గుండు వేయబోతున్నాను. వారు ఎలా కట్టుకుంటున్నారో, వారి విశ్వాస జీవితాలను, వారి ప్రార్థనా జీవితాలు ఎలా కట్టుకుంటున్నారో తెలుసుకోవడానికి నేను మట్టపు గుండు వేయబోచున్నాను. ఇదిగో అపోస్తులైన పౌలు కొరింథీ సంఘముతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఓ కొరింథీ సంఘమా, మీరు ఎలా కట్టుకుంటున్నారో వేయబడిన పునాది మీద మీ ఆత్మీయ జీవితాలను, మీ విశ్వాస జీవితాలను, మీ ప్రార్థనా జీవితాలను, మీ పరిచర్య జీవితాలను ఎలా కట్టుకుంటున్నారో మీకు మీరే జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. బంగారంతో కట్టుకుంటున్నారా, వెండితో కట్టుకుంటున్నారా, వెలగలరాలతో కట్టుకుంటున్నారా, లేకపోతే కర్ర గడ్డి కోయకాలతో కట్టుకుంటున్నారా, మీకు మీరే జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఇదిగో అగ్ని రాబోతున్నది, అగ్ని రాబోతున్నది, అగ్ని పరీక్షించబోతున్నది. అగ్ని పరీక్ష అగ్ని చేత పరీక్షించబడినప్పుడు వాని వాని పని ఎట్టుదో తెలియబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా తెలియపరచబడిన రీతిగా తండ్రి అగ్ని వచ్చి పరీక్షించబడినప్పుడు నాయన, అగ్ని చేత పరీక్షించబడినప్పుడు మా ప్రభువ, ఇదిగో నాయన మేము బూడిదలోనికి రాకుండా మా ప్రభువ బంగారము వలె నిలబడుటకు సహాయం దయచేయండి, వెండి వలె నిలబడుటకు సహాయం దయచేయండి, వెలగల రాళ్ల వలె నిలబడుటకు సహాయం దయచేయండి. ఈ వర్తమానములు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ఈ వర్తమానములు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. వారి విశ్వాస జీవితాలు, వారి ప్రార్థనా జీవితాలు, వారి ఆత్మీయ జీవితాలు నాయన స్థిరమైన బలమైన ప్రకారములు కలిగిన పట్టణములు వలె నిర్మించబడగలుగుటకు మీ కృప దయచేయండి తండ్రి. మీ కృప కలిగిన స్థలంలో వారి కుటుంబాలను భద్రపరచండి, వారి కుటుంబ వ్యవస్థను స్థిరపరచండి, వారి ప్రార్థనా జీవితాన్ని స్థిరపరచండి, ఆత్మీయతలో పెంచండి నాయన, ప్రార్థనా జీవితంలో పెంచండి నాయన. నమ్మకస్తులుగా ఎదుగుటకు సహాయం దయచేయండి, నమ్మకస్తులుగా నిలబడుటకు సహాయం దయచేయండి. ఎలా నిలబడాలో నేర్పించండి, ఎలా స్థిరపడాలో నేర్పించండి, ఎలా విశ్వాస జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని బలమైన పునాదుల మీద కట్టుకోవాలా తండ్రి. ఆత్మ జ్ఞానం వారికి అనుగ్రహించండి నాయన, శోధనలు తట్టుకునే శక్తిని వారికి దయచేయండి, వేదనలు తట్టుకునే శక్తిని దయచేయండి, నిందలు అవమానములను భరించే శక్తిని వారికి దయచేయండి. మీ కృప కలిగిన హస్తాల్లో ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మా ప్రభువా మీ గాయపడిన హస్తాల్లో భద్రపరచండి నాయన తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలు దీవించి ఆశీర్వదించి భద్రపరిచిన ఆయన, వారి ఆత్మీయ జీవితాలను, వారి విశ్వాస జీవితాలను, వారి ప్రార్థనా జీవితాలను స్థిరమైన బలమైన పునాదుల మీద నిర్మించబడిన బలమైన ప్రాకారం కలిగిన పట్టణముల వల్ల నిర్మించిన ఆయన మా ప్రభువా, శోధనలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, నిందలు అవమానములు వచ్చినప్పుడు తొట్టిల్లిపోకుండా మా ప్రభువా స్థిరముగా నిలబడే కృపను వారికి అందరికీ అనుగ్రహించమని, కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ దేవదూతల పరిచర్య దేవదూతల కాపుదల అనుగ్రహించమని, మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, తిరేగు దేవుని సన్నిధి సంతోషము, సమాధానము, మహిమోన్నతమైన ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము బంగారము చేత, వెండి చేత, వెలగలరాల చేత నిర్మించుకోవాలి. కర్ర గొడ్డి గడ్డి కొయ్యకాలు చేత నిర్మించుకోకూడదు అని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి సదా తోడే నిలిచిండి ఆశీర్వదింపబడి ఆత్మీయతలో ముందుకు నడిపించునుగాక, ఆమేన్.